తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? గుగులోత్ర రవి అండి మా పేరు. ఏం చేస్తారండి? మేము బేరం చేస్తాను. వ్యవసాయం చేసుకుంటా బేరం చేసుకుంటా నేను. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఏం మంచిగా అనిపిస్తలేదు, అభివృద్ధి ఏం లేదు, చెందట్లేదు. ఏమైనా అని ఈ దిక్కు మళ్ళీ పనులు చెప్తాను కానీ చేయటం లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీ ఊర్లో? ఎవరికేం రాలేదు, అప్లికేషన్ అందరు పెట్టుకున్నాం కానీ రావట్లేదు. ఇప్పుడు కేసీఆర్ అంటాడు ఈసారి నన్ను గెలిపిస్తే దళిత బంధుతో పాటు దళిత బంధు ఎట్లా ఇస్తున్నానో, బీసీ బంధు ఎట్లా ఇస్తున్నానో, అదేవిధంగా గిరిజన బంధు ఇస్తున్నా అంటున్నారు. అలాంటి చెప్తాను కానీ ఇవ్వట్లేడు, చెప్తాను కానీ ఇవ్వట్లేడు. ఎందుకంటే సోనియా గాంధీ హయాంలో, అప్పుడు ఇందిరాగాంధీ హయాంలో అందరికీ ఇల్లు లేనళ్ళకు కూడా పంచిపెట్టింది, ఇల్లు ఇచ్చింది లేనళ్ళకు, జాగా ఉన్నా కానీ ఈ జాగా కూడా ఇచ్చింది, అందరికీ సౌకర్యం అయింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంతో కొద్దిగా డెవలప్ వచ్చారు జనాలు. ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడో 9 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుండు, ఏ అభివృద్ధి పనులు ఏం చేయట్లేదు, మాటలు చెప్పడం వరకే కానీ పని చేసి చూపిస్తలేడు. ఈసారి కేసీఆర్ గెలిచే అవకాశం ఉందా? అవకాశం ఏం లేదు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? రేవంత్ రెడ్డి అవుతాడు ముఖ్యమంత్రి. ఎందుకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలి, రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి అవ్వాలి? టీఆర్ఎస్ పరిపాలన అందరికీ మంచి అనిపిస్తలేదు, చెప్తాడు అన్ని బోకర పాటలు మాట్లాడతాడు. ఆ విషయంలో ఎవరికి నమ్మకం రెండు సార్లు చూసిరు, మూడోసారి చూసే అర్హత ఎవరికి లేదు, నమ్మకం అనేది ముచ్చట లేదు. కేసీఆర్ అంటాడు ఈసారి నన్ను గెలిపిస్తే 400గా గ్యాస్ సిలిండర్ ఇస్తానంటున్నాడుగా, అవి అన్నీ జరిగాయి, అవి ఇయ్యాడు. ఇప్పుడు ఉన్న కానీ ఇప్పుడు భూముల రేట్లు అప్పుడు తక్కువండే, ఇప్పుడు అన్ని భూములు, ఇప్పుడు పంచరాయి భూములు, ఇప్పుడు పట్టలేని భూములు అని ఆయన చేసుకొని ఇప్పుడు అన్నీ అమ్ముకొని ఈ భూమిలో లేకుంటే ఇప్పుడు జనాలకు ఏమైనా పేద ప్రజలకు లేనా ఇవన్నీ పరిస్థితిలో వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ అంటాడు రైతు బంధు పదహారు చేస్తా అంటాడుగా, అది కాని ముచ్చాడు, అది చేయలేడు, అది నమ్మకం లేదంటే లేదు, నమ్మకం లేదు. ఏది ఎలక్షన్ ఇట్లా చెప్పి బయట పడదాము ఆలోచన మీద ఉన్నాడు. ఓకే.